ఇది బూడిది కాదు, నీ ఆశలు. ఈరోజు ఎవరి డ్యూటీ ఏంటో చెప్తున్నాను, వినండి. లాకప్లో ఉన్న దొంగతో నువ్వు నిజం చెప్పించాలి. నువ్వు 4 పాత కేస్ ఫైల్స్ నీకు ఇచ్చాను కదా, సాయంత్రం కల్లా వెతికి నా టేబుల్ మీద ఉంచాలి. సరే సార్. ఈరోజు సాయంత్రం మన ఇంట్లో సౌభాగ్య వ్రతం చేసుకుంటున్నా సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈరోజు సాయంత్రం మా ఇంట్లో సౌభాగ్యవతి వ్రతం చేసుకుంటున్నారు, త్వరగా వస్తానని మా అత్తయ్య గారికి మాట ఇచ్చాను. ఎర్లీగా వెళ్ళడానికి పర్మిషన్ కావాలి. ఆ వ్రతం మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్. సాయంత్రం కదా, చూద్దాంలే. మెయిన్ రోడ్లో మినిస్టర్ గారు వెహికల్ వెళ్తుందంట, ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, పద. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ జనక్ గారు, నాకు మాత్రం మబ్బుల్లో తేలిపోతున్నట్టు ఉందండి. పేపర్లో మీ ఫోటో ఊరంతా చూపించేశాను, తెగ మెచ్చేసుకున్నారు అందరూ. ఇది మామూలు విషయం కాదండి, నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతేనా కిరీటం చేయించి పెట్టేసేవాడిని. అందరూ నన్ను రాముడు అని పిలుస్తుంటారు. ఈరోజు చెప్పేశాను జానకి రాముడు అని పిలవమని. నా ఆఖరి నిమిషం వరకు మీ పేరు వెనకే నా పేరు ఉండాలి, మీ వెనకాలే నేను కనబడాలి. అదేదో సినిమాలో హీరోయిన్లా పైకి మాత్రం సీరియస్గా మొహం పెట్టావు, కానీ లోపల మనసు మాత్రం సంతోషంగా గొంతులేస్తుంది కదా. అలాంటిదేమీ లేదు సార్. ఆ ఫోటో అక్కడ వేలాడదీసి ఊళ్ళో జనాలందరికీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు మీ ఆయన? ఊరికి తగిలించుకుని ఉంటారు అంతే. కాదు, ఆ ఎస్ఐ గారి పేరుకే ఎస్ఐ కానీ ఎందుకు పనికిరాని చవటదద్దమ్మా, నా భార్య తోపు అని పబ్లిసిటీ ఇస్తున్నాడు. పైకి పాలకోవలా అమాయకంగా కనపడతాడు, కానీ ఆ మిఠాయి పొట్లం వాడు బాగా తెలివైనవాడు. మా ఆయన పేరు రామ, మిఠాయి పొట్లం అనకండి. అబ్బో కోపమే. సరే సర్లే, కానీ వెళ్ళి మీ ఆయన దగ్గర 1 కిలో మిఠాయి పట్టరా. ఏంటా చూపు, ఊరికినేం కాదు, డబ్బులు ఇస్తాను, వెళ్ళు.